కంటెస్ట్ చేస్తున్నారు మీరు హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ క్యాండిడేట్గా, గోషామహల్ అసెంబ్లీ అనుకున్నారు, అప్పుడు అది కొంచెంలో తప్పిపోయింది మీకు అది, బట్ ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీరు ఓల్డ్ సిటీ తిరుగుతున్నప్పుడు? చాలా పరిస్థితి చాలా బాగుంది. అంటే నాకు రాజకీయాలు కొత్త కావు, నేను 30 సంవత్సరాల నుంచి విద్యార్థి సంఘం నుంచి వచ్చిన వాడిని, అంచెలంచెలుగా ఎదిగినవాడిని, కష్టాన్ని నమ్ముకున్నవాడిని, పట్టుదల ఉన్నవాడిని, ఆధినాయకత్వానికి ఏది చేస్తే దగ్గర అవుతామో అది, అంటే పనినే నమ్ముకొని పని ద్వారానే నాయకత్వాన్ని మెప్పించుకోవడమే నా లక్ష్యం. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి కింద పనిచేసిన తర్వాత, రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కేసీఆర్ గారిని ఎంతో నేను వారి యొక్క పథకాలకు ఆకర్షితులైన వారిని నేను ఏంటంటే హృదయానికి చాలా దగ్గరగా నాకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన యొక్క పరిపాలన నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది, ఎంతో ఆకర్షించింది. తద్వారా నేను ఆ పార్టీలో 15లో జాయిన్ అయినా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఒక పనిని నమ్ముకొని, అంటే పార్టీని బలోపేతం చేయడానికి కావలసిన అన్ని సాధనలు నేను ఆచరణలో పెట్టి ఇవాళ పార్టీని ముందు తీసుకుపోయే క్రమంలో ఇవాళ కేసీఆర్ గారు నన్ను గుర్తించి, మరి మీరు అన్నట్టు గతంలో నాకు అసెంబ్లీ టికెట్ కొద్దిలో మిస్ అయినప్పటికీ కేసీఆర్ గారు మళ్ళీ పిలిపించి నీకు అసెంబ్లీ మిస్ అయింది, ఈ పార్లమెంటు కొట్లాడు, నీ రాజకీయ భవిష్యత్తు నేను చూసుకుంటా, నీకు ఏమీ భయం లేదు, నీకు పార్టీ అండగా ఉంటుంది, నువ్వు పార్టీకి బాగా సేవ చేసినావు, ఇంకా పటిష్టంగా సేవ చేయి, మన పార్టీ ఇంకా మళ్ళీ రాష్ట్రంలో పూర్వ వైభవాన్ని తెచ్చుకునే విధంగా నీ కృషి ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన మాటలను ఆచరణలో పెట్టి ఇవాళ ఈ పార్లమెంట్ ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ ఉందో దాంట్లో నేను క్రియాశీలగా, అంటే నాకు ఈ తెలివని గల్లీలుగా నేను ఉన్నదే పాత వస్తుంది, ఇక్కడనే పుట్టి పెరిగిన, అంటే చాలా మటుకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా హైదరాబాద్లు కాదు, అంటే సెటిలర్స్ కూడా ఉంటారు, కానీ మాది మాత్రం హైదరాబాదే, మాది ఓల్డ్ సిటీ అడ్డా. మేము 64లో మా పెదనాయన కార్పొరేటర్, ఎవరితోని, అసద్ వాళ్ళ ఫాదర్తోని సమకాలికులు, సలావుద్దీన్ ఓవైసీతోని మా పెదనాయన సమకాలికులు. మేము వాళ్ళు ఆయన కౌన్సిల్లో మా పెదనాయన, మరి సలావుద్దీన్ ఓవైసీ అక్కడ ముషీరాబాద్లో పూసస్వామి, వీళ్ళు ముగ్గురు కౌన్సిల్లో మెంబర్లు అప్పుడు. సో మాది పుట్టుక హైదరాబాదు, మా పెంపకం హైదరాబాదు, మా ఊపిరి హైదరాబాదు, మా ఆకాంక్ష, మా దృష్టి అంతా హైదరాబాద్ చుట్టే తిరుగుతుంది. మాకు ఊర్లు అంటే పెద్దగా ఏవి లేవు, మా ఊర్లు అంటే మదీనా మార్కెట్ హ్యాబిట్ ఇవే, మాది గుల్జార్ హౌస్ ఇవే, కానీ ఇంకా వేరేవి మాకు తెలియదు. సో హైదరాబాద్ నాకు చాలా ఏంది అని అంటే సుపరిచితం, నాకు అట్లాంటిది ఏది కూడా నాకు రాజకీయంగా ఇప్పటి వరకు ఇబ్బంది కలగలేదు ప్రచారంలో. సో నేను మంచి రోజు ప్రచారంకి వెళ్తూ ఉన్నా, ప్రజలు నన్ను స్వీకరిస్తూ ఉన్నారు, ఆదరిస్తూ ఉన్నారు, పార్టీని బలోపేతం చేయాలని నన్ను భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇదన్నీ చూస్తూ ఉంటే ఈ యొక్క పార్లమెంటు సీటు నిజంగా ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వబోతుందన్న నమ్మకం నాకు కలిగింది. మామూలుగా హైదరాబాద్ అనగానే ఎంత ఓల్డ్ సిటీ అయినా, ఇదే ఒరిజినల్ సిటీ అయినప్పటికీ కూడా చాలా వరకు వెనకబడింది, లేదు వెనకబడేయబడింది, అక్కడ అభివృద్ధి రానియలేదు, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఇక్కడనే పుట్టి పెరిగినారు కాబట్టి ఏం మిస్ అయింది ఇక్కడ అని అనిపిస్తుంది మీకు? ఇక్కడ మిస్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే రాజకీయ కోణం మిస్ అయింది ఇక్కడ, పొలిటికల్ విల్ మిస్ అయింది ఇక్కడ, పొలిటికల్ ఆస్పిరేషన్ మిస్ అయింది ఇక్కడ. ఇక్కడ మరి ఏది ఇక్కడ ప్రచారంలో ఉందంటే మతతత్వం ఉంది ఇందులో, ఏంటంటే కమ్యూనలిజం ఉంది. ఈ కమ్యూనలిజం వల్ల అందు గురించే ఈ ప్రాంతం వెనుకబడ్డది. నాయకత్వం వచ్చినప్పటి నుంచి, అంటే నేను 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో క్రియాశీల రాజకీయంలో ఉన్నప్పటికీ కేవలం అభివృద్ధే ప్రధానంగా ఉండాలి. పాలిటిక్స్ అంటే ఎడ్యుకేషన్ కాదు, పాలిటిక్స్ అంటే ఒక విల్, ఒక ఆస్పిరేషన్ ఉండాలి. నిజంగా ఎడ్యుకేషనే కనుక కులమానం అయితే అంజయ్య గారు ముఖ్యమంత్రి గారు, వెంకటస్వామి గారు కేంద్ర మంత్రి కాదు, పి జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి గారు. అంటే పొలిటికల్ ఎడ్యుకేషన్కి పొలిటికల్ అర్హత ఉన్నప్పటికీ కూడా అదే పూర్తి కాదు, అయితే దానికి పొలిటికల్ విల్ అండ్ ఆస్పిరేషన్ ఉండాలి. అలాంటి నాయకత్వం అంటే నేను క్షేత్రస్థాయిలో నా నాయకత్వం నుంచి నేను బలోపేతం చేసుకున్నా కాబట్టి, ఇటు నేను రాష్ట్రంలో ఉన్నా, గతంలో నేను కేంద్రంలో కూడా పనిచేసిన, నేను అన్ని ఆర్గనైజేషన్లో పనిచేసిన,
నేను ఎంతో ఎన్నో ఎన్నికలలో అబ్జర్వర్కి వెళ్ళినా, అయితే మీరు అన్నమాట ఇక్కడ ఏం లోపించింది అంటే కేవలం ఒక పొలిటికల్ విల్ అండ్ ఆస్పిరేషన్ లోపించింది. అందువల్లనే ఇది వెనుకబాటుతనానికి గురైంది. సో నేను వచ్చినప్పటి నుంచి ఇది నేను ఏం చెప్తున్నానంటే అభివృద్ధి మా నినాదం కావాలి, వికాస్ అప్నా సర్ నారావనా అని నేను చెప్పుకుంటూ ముందుకెళ్తున్న క్రమం లోపల అందరూ నా వాదనను యాక్సెప్ట్ చేస్తున్నారు, నా యొక్క పొలిటికల్ ఆలోచనను స్వీకరిస్తూ ఉన్నారు, నన్ను భుజం తట్టి ఆదరిస్తూ ఉన్నారు. ఇది నిజంగా నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ అనగానే ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ, అంతకుముందు సలావుద్దీన్ ఓవైసీ, ఆ తర్వాత ఇప్పుడు చాంద్రాయణగుడ్డకి అక్బరుద్దీన్ ఓవైసీ ఇంత ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. 40 ఏళ్ల నుంచి ఎంఐఎంకి ఇది ఒక అడ్డాలాగా ఉండిపోయింది. ఇక్కడ నుంచి ఇంకెవ్వరూ కూడా ఎన్నిక కాలేదు, కంటిన్యూస్గా వస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకని దీని మీద ఫోకస్ పెట్టలేకపోయారు అభివృద్ధి మీద అని మీరు అనుకుంటున్నారు? అభివృద్ధి మీద ఫోకస్ పెట్టకపోవడానికి కారణం ఏంటి అనంటే ఇక్కడ ఆదినాయకత్వానికి అధిష్టానానికి లేకపోతే కేంద్ర రాజకీయాలకు ఇక్కడ మతమే అన్నది ప్రధానమనే చూపెడుతున్నారు, కానీ అభివృద్ధి అని చూపెట్టలే ఇక్కడ నాయకులు. ఇక్కడ మాకు అభివృద్ధి కావాలని చూపెట్టలే. మాకు ఇక్కడ ఉన్నాయన్నీ ఏంటి అనంటే మత ఘర్షణలు, మత ఛాందస్యవాదమే ప్రధానంగా వాళ్ళు నమ్మిచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి దాంట్లోనే ఇది కొట్టుమిట్టాడుకుంటా ఎవరు కానీ దీనికి అభివృద్ధి చేయలేకపోయినారు. నిజంగా ఎంఐఎం 40 సంవత్సరాలు ఉన్నది అని అంటే అభివృద్ధి తీవ్రస్థాయిలో ఉండాలి. తీవ్ర అసలు మీకు ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించాలి. ఎంఐఎంలో మళ్ళీ ఇంక ఏ లీడరు కాదు, అదే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. అంటే దాంట్లో మనము ఒకటి వాళ్ళకు అండ్ ఆ విషయానికి వస్తే మాత్రము వారందరూ ఎందుకంటే ఇట్లా ప్రజా ఆమోదం ముందే వాళ్ళు వచ్చారు ఆ మాట. అయితే నేను దాన్ని నేను ఖండించాను. ఎందుకనంటే ఎవరి దగ్గర అయితే మీకు ఆ ఆస్పిరేషన్, ఆ విల్ ఉంది, ఆ ప్యాషన్ ఉంది, అంకిత భావం ఉంది, ప్రజల పట్ల ఒక దీక్ష ఉంది, పట్టుదల ఉంది అని అన్నప్పుడు రాజకీయ నాయకులుగా వాళ్ళు ఎమర్జ్ అవుతారు. సార్ ఇలా ప్రజా ఎన్నికల ద్వారానే వాళ్ళు వస్తున్నారు. నేను అదే అంటలేను. నేను ఏమంటున్నంటే అక్కడ ప్రజలకు అభివృద్ధి జరగలేదు అంటున్నాను నేను. ఏం అవసరాలు ఉన్నాయో అనేది వాళ్ళ అవసరాలు వాళ్ళు గుర్తించగలేకపోయినారు. ప్రజలు ఏంటి అనంటే ఎప్పటికీ వాళ్ళు ఒక మతం చుట్టే తిరిగింది, కానీ అభివృద్ధి చుట్టూ తిరగలేదు. ప్రజలు తిరగలేదు, నాయకులు తిరగలేదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం కూడా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా లేకపోతే ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకు అండగా ఉంటుంది, లేకపోతే వాళ్ళ హెల్ప్ అనేది, మా హెల్ప్ లేకుంటే ఏ ప్రభుత్వం ముందుకు సాగలేదు అనే ఒక కాన్ఫిడెంట్తో అంత గట్టిగా చెప్పేది ఎంఐఎం. అలాంటి టైంలో కూడా ఎందుకని దీని మీద ఫోకస్ పెట్టలేదు? అవసరాలు ఏంటి, అభివృద్ధి ఎక్కడ అవసరం అనేది ఎందుకు గుర్తించలేకపోయారు? అదే కదా, ఇప్పుడు మీకు చట్టసభలలో మాలాంటి వాళ్ళకి అవకాశం ఎక్కడ వచ్చింది? ఇప్పుడు వాళ్ళే మీరు అంటున్నారు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు, ప్రజలు వాళ్ళనే ఆమోదిస్తున్నారు, వాళ్ళు అదే రాజకీయాలు చేస్తున్నారు, దాంట్లో మనం ఏం చెప్పగలుగుతాము? అందుగురించే నేను మొట్టమొదటిగా ఇవాళ నా ఎజెండా ఏంది అని అంటే ఇవాళ వాళ్ళను చైతన్యపరచడం. ఇవాళ జీవితానికి కావాల్సిన అవసరాలు ఏంది, అభివృద్ధికి కావాల్సిన అవసరాలు ఏంది, అలాంటి రాజకీయాలను నేను ఇప్పుడు తెరదీసి వాళ్లకు నేను చూపెట్టడం జరుగుతుంది. చెప్పండి, బీజేపీ వాళ్ళు కూడా ఎప్పుడు అభివృద్ధి గురించి ఇక్కడ మాట్లాడారే? ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్నారు, 40 సంవత్సరాల నుంచి మీరు వాళ్ళను ఎదుర్కొంటామంటున్నారు. మీ వాదన వారి వాదన అంతే కనిపిస్తుంది. నేనేమంటున్నా, ఇలా అభివృద్ధి వాదన ఎందుకు మిస్ అయింది అని అంటున్నా. అభివృద్ధే కదా మనకు కావాల్సింది, మన పిల్లలకు, మనకు. అభివృద్ధి కనుక మనం వాళ్ళని ఒక్కసారి ప్రజలను చైతన్యపరిస్తే నాయకత్వాన్ని ప్రశ్నించే ధైర్యం వాళ్ళకు వస్తుంది. ఇవాళ అలాంటి చైతన్యం తీసుకురావడానికే నా ప్రయత్నం. నేను పార్టీల మీద ఈ పార్టీ మతతత్వమా ఆ పార్టీ మతతత్వమా అంటే మరి ప్రజల మతతత్వమా అన్నది ఉండొద్దు అన్నది, వాళ్ళు డెవలప్మెంటే కోరుకోవాలి, అభివృద్ధి కోరుకోవాలని వాళ్ళని చైతన్యపరిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు నాయకుడిని ప్రశ్నిస్తారు. వాళ్ళు ఆ ఆలోచన మార్పు రావాల్సింది ప్రజల్లోనే. మనకేం కావాలి, మన ముందు ఏ ఎజెండా పెట్టేవాళ్ళు, ఏ నాయకుడు ఉండాలి అనేది. ఎందుకంటే ఓల్డ్ సిటీ అనేది కాదు, ఒరిజినల్ సిటీ. కాకపోతే అవసరాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి, వాటిని ఎందుకు గుర్తించట్లేదు అనేది ప్రజలలో రావాలండి. అది ప్రజా క్షేత్రం నుంచి రావాలి,
ప్రజలు ఏది కోరుకుంటే నాయకుడు అది చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రజలకు అభివృద్ధి కావాలనుకుంటే అభివృద్ధి ఇస్తాడు. నేను అదే కదా ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు కొత్త నాది ఇప్పుడు మీరు నేను మీ ఐడ్రీమ్స్ ముందు ఇచ్చే ఈ వచ్చే ఇంటర్వ్యూలో కాదు నేను చెప్పేది. గత మీరు ఒక 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో మీరు వెనుక నా యొక్క యూట్యూబ్లో ఆడియో చూస్తే మేమంతా అభివృద్ధి మా నినాదం. ఇవల్ల మాకు కావాల్సింది ఏంది అని అంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తి నిలబడితే సమాజంలో 10 మంది నిల్చోబెడతారు. ఆ సమాజంలో 10 మంది నిల్చున్న తర్వాత 100 మంది నిల్చుంటారు, మొత్తానికి మన అభివృద్ధి కనబడుతుంది. అట్లా కాకుండా కేవలం అది వదిలేసి ఇక వేరే రాజకీయాలే చేస్తాం, మద్దతు రాజకీయాలు చేస్తాము అని అంటే ఇవాళ వాళ్లకు సరైన జవాబు ప్రజలు ఇవ్వాలి, ప్రజలను చైతన్యపరచాలి. ఆ దిశలో నేను నా ప్రయత్నం ఉంటుంది, ఆ దిశలో నా యొక్క కృషి ఉంటుంది. అందుగురించే ఈ పాతనగరమైన ఇప్పుడు చాలా ఒక ఏంది అని అంటే ఒక అభివృద్ధి వైపు వాళ్ళ యొక్క దృష్టి ఇప్పుడు పడ్డదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇవాళ మీరు చూస్తున్నారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల నుంచి ఎటువంటి మతతత్వ అసలు ఏ గొడవలు ఏవీ లేవు, కర్ఫ్యూ లేవు, ఈవెన్ 144 సెక్షన్ కూడా లేదు. ఇంత మంచిగా ఒక అన్నదమ్ముని లెక్క మనము ఈ ప్రాంతంలో ఇవాళ మనము కలిసిమెలిసి ముందుకు సాగుతున్న తరుణంలో మళ్ళీ ఇవాళ ఇంకో పార్టీ వచ్చి ఆ క్యాండిడేట్ వచ్చి రజాకారులని విద్వేషాలకు రెచ్చగొట్టి రోహింగ్యాలన్నారు. రోహింగ్యా ఇప్పుడు నేనేమంటున్నానండి, ఏమన్నా ఉన్నాయి చట్టంకి ఎందుకు మీరు చట్టాన్ని ఉపయోగించుకోరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఇచ్చింది, రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉన్నది మీరు గత అనుభవాలను చూస్తే అర్థమవుతుంది. ఒకసారి అటువైపు నుంచి కొద్దిగా ఆ సెన్సిటివ్ లైన్ అంటే ఆ మతతత్వాన్ని పూర్తిగా విస్మరించి మాట్లాడితే వారికి కటకటాలు తప్పలేదు, ఇటువైపు నుంచి కూడా అట్లాంటి వాదన వినిపిస్తే వీరికి కటకటాలు తప్పలేదు. చట్టం తన పని చేసుకుని చట్టం తన ఆ ప్లేస్లో పటిష్టంగా ఉన్నప్పుడు ఇంకా మనము ప్రజలు ఎందుకు భయపడాలి అంటాను నేను. ఎవరు ఏది మితిమీరితే వాళ్లకు చట్టం కొరడ విధిస్తుంది కదా. మరి ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు సమయం వేరు చేసుకోవాలి? అభివృద్ధి వైపే పోవాలి కదా, అభివృద్ధి మనకు నినాదం కావాలి కదా. మరి ఇవాళ ప్రజల లోపల ఆ చైతన్యం వస్తే తప్పకుండా నాయకులు మారుతారు, నాయకులు మారినట్టయితే అభివృద్ధి మనకు కనబడుతుంది. ఇప్పుడు మీరు మన దేశంలో కూడా చూస్తుంటే, ప్రపంచంలో చూస్తే ఏదైతే కరడుగట్టిన మత ఛాందస్యవాదం ఉన్నటువంటి దేశాలు ఇవాళ కనుమరుగైతా ఉన్నాయి. కారణం ఏంది అని అంటే అభివృద్ధిని పూర్తిగా వాళ్ళు వదిలేస్తారు. మతతత్వం అని అంటే మనకి ఏంటి అంటే ఒక ఫ్రెండ్లీ యాటిట్యూడ్ వచ్చినప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కాదు, మనం ఏం చేస్తున్నామో మనకే అర్థం కానప్పుడు అది అంధకారం వైపే తీసుకెళ్తుంది. సో ఇలాంటి భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేసే వాళ్లకు ఇకనైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి. రాజకీయాలకి వచ్చిన మంచి ఆలోచనను అందియాలి, అభివృద్ధి వైపు నీ యొక్క దృష్టికోణం ఉండాలి, అభివృద్ధి వైపు నీ నినాదం ఉండాలి. తప్పితే మనుషుల మధ్యలో ఒక చిచ్చు రేపి మనుషులకు మనుషులతోనే కొట్లాడించి వాళ్ళను మన లోపల విషపూరితమైనటువంటి ఆలోచన బీజాలను నాటి మనం ఈ సమాజంలో ఏం చేయగలుగుతాం అంటే నేను అందుగురించే చెప్తా ఉన్నాను. ఎవరు కానీ ఆ రకంగా ఆ ఆలోచన చేస్తే, ఆ రకంగా రాజకీయాలు చేస్తే నేను పూర్తిగా ఖండిస్తాను. అది ఇటువైపు కానీ అటువైపు కానీ నా నినాదం, అభివృద్ధి నినాదం.